అందరికీ నమస్కారం. చందమామ కథలు పరివర్తన రచన శ్రీముఖి గారు. మణిపుర రాజ్యాన్ని ఒక వృద్ధరాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వంశానికి ఆయన మనవరాలు మందారవల్లి అనే ఆమె ఒక్కతే ఉన్నది. తాత బ్రతికుండగానే ఆమెకు రాజ్యాభిషేకం జరిగింది. తాత ఆమెతో, అమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని సంతానాన్ని కను, లేకపోతే నీతోనే మన వంశం అంతరించిపోతుంది అన్నాడు. మందారవల్లికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఒక పురుషుడు తనకు భర్తై తనపై అధికారం చెలాయించటం ఆమెకు సహించరానిదిగా ఉండేది. వంశం నిలబెట్టడానికే అయితే ఎవరిని పెళ్లాడినా ఒకటే అని తాతకు చెప్పి మందారవల్లి తమ కొలువులో ఉన్న ఒక అనామకుణ్ణి పెళ్లాడింది. అతను పేరుకు రాని భర్తే కాని అతనికి ఏ పదవీ లేదు. అతను వేలకు తిని మిగిలిన కాలంలో కోటలో ఎక్కడో పడి ఉండేవాడు. అతని గురించి ఎవరూ పట్టించుకునేవారు కారు. రాణి ఎప్పుడూ రాజకార్యాలలో మునిగి ఉండి భర్తను గురించి ఎప్పుడో గాని ఆలోచించేది కాదు. మందారవల్లి కొంతకాలానికి ఒక ఆడపిల్లను కన్నది. ఆమెకు మందారమాల అని పేరు పెట్టుకున్నారు. కుమార్తె పుట్టాక మందారవల్లి తన భర్తను గురించి బొత్తిగా పట్టించుకోవటం మానేసింది. కాని మందారమాల మాత్రం తన తండ్రి దగ్గర వీలైనంతకాలం గడుపుతూ అతనంటే ప్రేమగా ఉండేది. మందారమాల పుట్టిన కొంతకాలానికి మందారవల్లి తాత చనిపోయాడు. చనిపోయే ముందు ఆయన మందారవల్లిని పిలిచి, నీ కూతురు పెద్ద కాగానే ఆమెకు పెళ్లి చేసేయి, దాని కడుపునైనా వారసుడు కలగవచ్చు అన్నాడు. మందారమాలకు పెళ్ళీడు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకుమారులు ఆమెను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో కొందరు మందారవల్లి దగ్గరకు పెళ్లి రాయబారాలు కూడా పంపారు. అయితే మందారవల్లి ఆ రాయబారులను అవమానించి పంపింది. తనలాగే తన కుమార్తె కూడా అనామకుడైన భర్తను పెళ్లాడి ఆమెకు దాసుడై పడి ఉండాలని ఆమె ఆలోచన. ఈ సంగతి తెలిసి మధురాపురపు యువరాజు మకరందుడు అతి సామాన్యుడిలాగా వేషం వేసుకొని మణిపుర నగరానికి వచ్చి రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులతో, నాకు రాణిగారి దర్శనం కావాలి అని చెప్పాడు. భటులు అతన్ని మందారవల్లి దగ్గరకు తెచ్చారు. ఏం కావాలి అని మందారవల్లి అతన్ని అడిగింది. నేను యువరాణిని పెళ్లాడగోరి వచ్చాను అన్నాడు మకరందుడు. నీ పేరేమిటి, నీది ఏ దేశం అని మందారవల్లి అడిగింది. మహారాణి, నేనొక అనామకుణ్ణి, నేనెక్కడుంటే అదే నా దేశం అన్నాడు మకరందుడు. కుర్రవాడు అందంగానే ఉన్నాడు. అందుచేత ఈ అనామకుణ్ణి తన కుమార్తెకు చేసుకోవచ్చుననుకున్నది మందారవల్లి. ఆమె మకరందుడితో, నిన్ను యువరానికిచ్చి పెళ్లి చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కాని ముందుగా నీకొక సంగతి చెప్పాలి. యువరాణి నా అనంతరం రాణి కాబోతుంది. ఆమె పట్ల నువ్వు జీవితాంతం వరకు వినయ విధేతలు చూపాలి. భర్తను కదా అని నువ్వు ఆమెపై ఎలాంటి అధికారము చూపకూడదు అన్నది. మకరందుడు ఆమె మాటలు గ్రహించినట్టుగా తలాడించాడు. మందారమాలకు అనామకుడికి పెళ్లి స్థిరమైంది. మందారమాలతో ఆమె తండ్రి రహస్యంగా, అమ్మా, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకు. నీకన్నా హీనుడైన భర్తతో నువ్వు సుఖపడలేవు. మీ అమ్మ మూర్ఖురాలై మోడులాగా బ్రతుకుతున్నది. నీ బ్రతుకు కూడా తన బ్రతుకులాగే ఉండాలని చూస్తున్నది అన్నాడు. మందారమాల తనకు కాబోయే భర్తను ఒంటరిగా కలుసుకొని, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని సుఖపడవు. పౌరుషహీనుడైన భర్తను స్త్రీ ప్రేమించదు. నీకన్నా పెద్ద హోదాగల భార్యతో నువ్వు ఏమాత్రమూ సుఖపడలేవు అన్నది. మకరందుడు నవ్వి, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించేటట్టు కూడా చెయ్యగలననుకుంటున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకోసం చాలా దూరం నుంచి వచ్చాను. నా కోరిక తీరబోతుండగా వెనక్కు తీస్తానా అన్నాడు. అతని ధైర్యానికి తగిన కారణం ఉండే ఉంటుందనుకున్నది మందారమాల. మందారమాలకు మకరందుడికి పెళ్లి జరిగింది. మకరందుడు అందరూ చూస్తుండగానే మందారమాల చెయ్యి పట్టుకొని పద అంటూ తన మందిరానికి బయలుదేరాడు. మందారవల్లి ఉగ్రురాలై తన బటులతో అతన్ని పోనివ్వకండి అన్నది. మకరందుడు తనకు సమీపంలో ఉన్న బటుడి చేతిలో ఉన్న కత్తి లాక్కొని ఎవరన్నా నాకు అడ్డం వచ్చారంటే చంపేస్తాను అన్నాడు. అతని కేసి రావటం మొదలుపెట్టిన బటులు వెనక్కు తగ్గారు. మకరందుడు మందారవల్లి కేసి తిరిగి, నేను నీ భర్తలాగా అసమర్థుణ్ణి కాను, ఇంత తిండి తిని కుక్కలాగా పడి ఉండను అన్నాడు. మందారవల్లి తన కూతురి కేసి చూసి, ఆ దౌర్భాగ్యుడు అలా పేలుతుంటే చూస్తూ ఊరుకుంటావేం అన్నది. నా భర్త పౌరుషవంతుడైతే నేనెందుకు కాదనాలి, నీ భర్త పనికి మాలిన వాడైనందుకు నువ్వు సిగ్గుపడాలి అన్నది మందారమాల తల్లితో. ఇదంతా చూస్తున్న మందారవల్లి భర్త కత్తి ఒకటి పట్టుకొని, నా భార్యను అవమానించినందుకు నీకు తగిన బుద్ధి చెబుతాను అంటూ యుద్ధానికి దిగాడు. మకరందుడు ఆయనతో యుద్ధం చేసి కావాలనే ఓడిపోయాడు. మందారవల్లి భర్త పరాక్రమాన్ని అందరూ పొగుడుతూ ఉంటే వాళ్ళంతా తనను కూడా అభినందిస్తున్నట్టు మందారవల్లికి తోచింది. ఈ కొత్త అనుభవంతో ఆమెలో చిత్రమైన మార్పు వచ్చింది. ఆమెకు తన భర్త మీద ఏనాడూ లేనంత అభిమానం పుట్టుకొచ్చింది. తన కూతురికి పొగరు సాహసము గల భర్త దొరికినందుకు ఆమె సంతోషించింది. మకరందుడు అనామకుడు కాడని, అతను మధురాపురపు యువరాజని తెలిసి మందారవల్లి మరింత సంతోషించింది. కథ సమాప్తం.